ప్రభువైన యేసు క్రీస్తు వర్ణంలో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నానండి. దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని తన యొక్క కృపతో, తన యొక్క ప్రేమతో ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ప్రతిరోజు నూతన జీవితాన్ని మన జీవితంలో ఇస్తున్నాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా, అలాగే మన యొక్క జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఆయనకే స్తుతి ఘనత మహిమలు చెల్లాలని నేను కోరుచున్నాను. మనమందరం మోకరించినట్లయితే మనము ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందరం మా ప్రభువ, మీకు స్తుతులు స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధాత్మను మా అందరికీ తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనములు. మీరు మాకు వాక్యముతో మాతో ప్రతిరోజు మాట్లాడుచున్నారు. అలాగే ఆత్మీయతలో మమ్మల్ని ఎదిగిస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనములు ప్రభువ. క్రీస్తు నామములు యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక సమయంలో మరి మనం పాట పాడుకున్నామండి. పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ నేర్పించాలని నిన్ను ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు, ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు. జీవన వేదం జగతికి దీపం, ప్రేమలోని నిత్య జీవితం, ప్రేమే అంతిమ తీరం, ప్రేమే వాక్యపు సారం, ప్రేమే సత్య స్వరూపం, ప్రేమ ఒకటి నిలుచు శాశ్వతం. వాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుతారు, పాపులకై ప్రాణమిచ్చిన ప్రేమకు కట్టలేము ఖరీదు. ద్రోహి అయిన యూదానే ఆయన కడ వరకు విడువలేదు. అప్పగించు వాడని తెలిసి బయటకు నెట్టి వేయలేదు. దొంగని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా, ధనము సంచియుదా దగ్గరనే ఉంచాడురా. వెండి కొరకు తనను అమ్ముకొనకూడదనే చివరి వరకు వాడిని మార్చాలని చూశాడురా. ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడవుతాడురా.
జీవన నీ ప్రవాహం. లేని వాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. కంటిలోన నలుసు పడితే సంబరంతో కాలు నాట్యమాడదు, చేయి లేచి చెవిని నరకదు, రేపు గుండె నూరి తీయదు, వేలు తెగితే నోరు నవ్వదు, అసూయ భయపాలకుండదు. సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా, మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా, ఏ భాగం పాటు పడిన శిరస్సుకే మహిమరా, ఈ భావం బోధపడితే అభ్యంతర పరచకురా, ఇంత గొప్ప దైవ ప్రేమ కను పరిచిన నాడే క్రీస్తు నీలో ఉంటాడురా. ప్రేమే ఆత్మకు ఫలము, ధనము ప్రేమే వరముకు మాగము, ప్రేమ వరము నిత్య జీవము. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే లేదు ఏ ప్రయోజనం, ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే గణగణలాడే తాళం, వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే ఒప్పుకోదు వాక్యం. పౌలవరు పేతురెవరు పరిచారకులే కదా, క్రీస్తు యేసు ముఖ్యం. మారాలని మార్చాలని కోరేది ప్రేమరా, నిన్ను వలే నీ సహోదరులను ప్రేమించరా, ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం గొప్పరా, శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా. లోతు ఎత్తు గ్రహించిన వాడే పరలోకం వెళతారురా. స్వార్థం లేనిది ప్రేమ, అన్ని పోర్చును ప్రేమ, గమ్యం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, పదు ప్రేమ, అన్ని కాలు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కలిగే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ, క్షమనే ప్రేమ, ఇచ్చిన ప్రేమ, దోషములే కప్పు ప్రేమ.
ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము యొక్క సందర్భంలో మనము ప్రేమకు సంబంధించినటువంటి పాటను మనం విన్నాం కాబట్టి ఒక మాట మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ప్రపంచంలో దేనినైనా మనము బలవంతంగా గర్వంతో స్వార్థంతో మోసంతో అక్రమముతో అన్నీ సాధించేమో కానీ ప్రేమను మాత్రం సాధించలేము. ఒకవేళ నటించి పొందిన ఆ ప్రేమను కలకాలం కాపాడుకోలేము. సో ఎప్పుడైనా మనము ప్రేమను పొందాలనుకుంటే దానికి వేరే మార్గం లేనే లేదు, ప్రేమను చూపించడమే ఒక మార్గం. డబ్బుతో అయినా లేకపోతే అధికారంతో అయినా లేకపోతే కామంతో అయినా ఇంకా ఎలా అయినా సరే మనం ప్రేమను పొందాలనుకుంటే, ప్రేమను కావాలనుకుంటే ప్రేమను పంచాల్సిందే. కానీ క్రీస్తు మాత్రము మనము ఎటువంటి ప్రేమను చూపకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. అదే నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు సమాజంలో ఏ ఒక్కరి జీవితంలోనైనా కూడా మనం ఒకరిని ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తారు. కొంతమంది మనం ప్రేమించినా కూడా కొన్ని కారణాల వల్ల మనల్ని ప్రేమించకపోవచ్చు, మేబీ డ్యూ టు పాస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ దేవుడు మాత్రము తన నిత్యమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. ఎన్నో తప్పిదమ్ములు చేసినా కూడా, ఎన్నో అక్రమమైనటువంటి పనులు చేసినా కూడా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. ముఖ్యముగా మనల్ని అయితే ఆయన ప్రేమించి రక్షించి మనల్ని యథార్థవంతులుగా పరిశుద్ధులుగా చేశాడు. మిమ్మల్ని మీకు కూడా ఆయన ప్రేమ కావాలనుకుంటే ఆయనను అడగండి చాలు, ఆయన వైపు చూడండి చాలు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని మరింతగా ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ఇటువంటి ఒక ఎదురుచూపు లేనిది ఆయన ప్రేమ, ఎటువంటి స్వార్థము లేనిది ఆయన ప్రేమ, ఎటువంటి కపటము లేనిది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ కూడా ఉండదండి. ఇది వాస్తవం. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 3:4. మూడో అధ్యాయం నుంచి యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసిరును, నీవు దాని శబ్దము విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడనను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలులకు బోధకుడవయ్యండి వీటిని ఎరగవా. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాను, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యము అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు
పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్మదురు. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుషు కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు వద్దకు రాడు. సత్ప్రవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచు మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిసమిచ్చు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోన అను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్తమిచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిస్తము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదినితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను? నీవెవని గురించి సాక్ష్యం చితివో? ఇదిగో ఆయన బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన ఇద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తన్ను తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచి వాడే నిత్య జీవితము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత మీద నిలిచిండును. 4వ అధ్యాయము చదువుకుందాము. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని
వారికి బాప్తిసం ఇచ్చిన సంగతి పరిశీలు వినిరని ప్రభునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఆయన ఏసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనక యాకోబు తన కుమారుడైన యూసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేది గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యాను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా నాకు దాహమేమని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పిగొరును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడను తప్పిగొనడు. నేనిచ్చు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పికొనకుండానట్లును చేదుకొనటకు దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటి నుండిది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది వనను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇకనను, అమ్మ, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముడి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూసి ఆశ్చర్యపడేది కానీ నీకేమి కావాలని అయినను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ వీరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చిండిరి. ఆలోగా
శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు, ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూరుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తివాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని జీవార్థమైన ఫలము సమకూర్చుకొను కొనుచున్నాడు. విత్తివాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించున్నారని చెప్పాను. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలేకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలేలు కూడా ఆ పండగకు వెళ్ళువారు. కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలేకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలేలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలేకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను. కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను. అందుక ప్రధాని, ప్రభువ నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగానని వారిని అడిగినప్పుడు, నిన్న ఒంటి గంటకు జ్వరము వాణ్ణి విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలేకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాము. సమరయ స్త్రీని దేవుడు ఆమెతో ఇలా మాట్లాడి, ఇదిగో యూదుల నుండి రక్షణ క్షమించాలి వచ్చును, అయితే మీరు యెరూషలేము వెళ్ళి ప్రార్థన చేయాల్సిన ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇక నుండి మీరు ఎక్కడ నుండైనా కూడా మీ యొక్క ఆత్మ ద్వారా ఆయనను ఆరాధించాలి. మీ యొక్క సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. పూర్ణమైనటువంటి హృదయముతో ఆయనను ఆరాధించాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ అది చేయగలరు. అది ఎక్కడి నుంచైనా మీరు చేయగలరు అని రక్షణ సువార్తను అందరికీ వచ్చునని, ఇదిగో నేనే ఆ యేసుక్రీస్తుని మీకన్నీ తెలియజేయుటకు నేనే వచ్చినానని ఆయన
బుద్ధి ఆలోచనలను మరి ఎప్పుడు జరిగిపోయిన సంగతులను సైతం ఆయన విశదీకరించి చెప్పడము మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఇకపోతే మూడవ అధ్యాయంలో నికోదేముతో ఆయన నూతన జననం గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో. నూతన జననం అంటే ఆల్రెడీ ఇప్పుడు మనము పుట్టి ఉన్నాము, మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం కాదు. కానీ ఎవరైతే నీళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క పాప జీవితాన్ని విడిచి నూతన జీవితంలోనికి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలోనికి ఎవరైతే అడుగు పెడతారో వారికే రక్షణ భాగ్యము, వారికే పరలోకరాజ్యము ఉన్నదని దేవుడు చెప్పడము ఇక్కడ మనము చూడగలము. సో ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో నిజంగా మరి మరొకసారి నూతన బాప్తిస్మము అనగా నూతన జీవితాన్ని పొందుకునేయడం ఆవశ్యకమని మనము చూసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే కొలది మనము చాలా పరిచయస్తులు అవుతాము దేవుడికి. ఎందుకు అలా అంటున్నానంటే మనము ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించడము, ఆ యొక్క విషయానికి ఎక్కువగా అలవాటు పడడము, దాని గురించే మనము కొన్ని స్టెప్స్ తీసుకోవడం ద్వారా ఆయన దృష్టిలో మనం పడతాము. ఇప్పుడు ఆయన దృష్టిలో లేమా అంటే ఉన్నాము, కానీ మనము ఆయన హృదయంలో సంపాదించాలి అని అంటే మరి మన యొక్క యాక్షన్స్, మన యొక్క జీవితము ప్రతిదీ కూడా అకౌంట్లో ఉంటుంది. కాబట్టి మరి అటువంటి ఆలోచన కలిగి మనం అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అలాంటి జీవితం మనము కలిగిందాము, దేవునికి మహిమ చెల్లిద్దాము. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లోక మందని మా దేవ, మీకు వందనములు తండ్రి. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి తండ్రి ఈరోజుకు మేము చదువుకోవాల్సిన వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. అలాగే ప్రభువ, ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని మేము చదువుకుంటూ తండ్రి మీలో బలంగా స్థిరపడడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మేము మీ యొక్క వాక్యంతో ప్రతిరోజు శుద్ధీకరణ చేసుకోవాలి తండ్రి, పరిశుద్ధపరచబడాలి తండ్రి. మాలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అన్నీ తీసుకునేలాగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్.